నన్ను ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు పనిచేస్తే నేను ఎందుకు ఎలక్షన్ కి ఓట్ వేయడానికి రెడీ అవుతున్నాను. ఎలక్షన్ కి ఎలక్షన్ కి నేను ఓటర్లు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలని క్యాన్వాసింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను. ఇక మీదట ఓటర్ని అడ్వాంటేజ్ తీసుకోకూడదు అని అదే చెప్తున్నాను. ఇదంతా జరిగినప్పుడు నిజంగా నేను కోరుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను నేను ఎలక్షన్ లో లాస్ట్ ఖచ్చితంగా పోయినసారి నేను ఎలక్షన్ స్టూడెంట్ ఎలక్షన్ నన్ను నామినేషన్ రిజెక్ట్ చేశారు. ఈసారి ఎలక్షన్ నిలబడదంటే ఎలక్షనే రిజెక్ట్ చేశారు, బై ఎలక్షనే క్యాన్సిల్ చేశారు. అది హైలైట్ ఏమంటే క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఆ ఎలక్షన్ ఈ టైంలో వద్దు, మాన్సూన్ సీజన్ ఈ టైంలో ఎలక్షన్ జరిపించకూడదు అని చెప్పి నేనేం చేసి బుద్ధి తక్కువ నేను వచ్చి ముందుగానే నేను అనౌన్స్ చేస్తాను, అది నా అలవాటు సర్ప్రైజ్ గా పెట్టుకోను నేను చెప్పేసి నెక్స్ట్ అంటే కరుణానిధి గారు ఆయన కాన్స్టిట్యున్సీ ఇంకొక మధురైలో కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ నిలబడతారా నిలబడతాను అడిగినప్పుడు ఎలక్షన్ అనౌన్స్ చేయమని చెప్పండి ఆ తర్వాత నిలబడతానని చెప్పాను. అదే ఫస్ట్ ఎలక్షన్ అన్ రిజెక్ట్ చేశారు, సెకండ్ ఎలక్షన్ ఎలక్షన్ రిజెక్ట్ చేశారు. విశాలని చూసి కాదండి, ప్రతి యంగ్స్టర్ చూసి భయపడాలి. ఈ బోర్ వర్క్ మాకే సినిమాలు వచ్చి ఇలా పొలిటిషియన్ కూర్చుంటే ఇటు పక్క ఒక సూట్ కేసు వచ్చేది, అతను కరెక్ట్గా చూపించేది, సంతకం పెట్టడానికి డబ్బులు ఇచ్చేది, గవర్నమెంట్ ఆఫీస్లో ఈ కరప్షన్ చూపించేది, ఇదంతా మాకే బోర్ కొడుతుంది. అయితే మీరు ఇప్పుడున్న సమాజంలో ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ నాకేమంటే నా ఊర్లో వర్షం కురిస్తే ఇంకా నీళ్ళు అలాగే ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. నా ఊర్లో ఇప్పుడు కూడా వచ్చి బయట లైక్ రైతులు చూస్తే వాళ్ళు మీ అందరూ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తేనే వాటర్లో ఒక సోల్జర్ చనిపోతాడు, కింద వచ్చి ఒక రైతు చనిపోతాడు, న్యూస్ అదే పేపర్. ఐ విష్ ఇట్ ఆల్ చేంజెస్, వి ఆల్ హ్యావ్ ద రిసోర్సెస్, ఐ విష్ ఇట్ ఆల్ చేంజెస్. అదే సార్ చెప్పడానికి ఒకే విషయం అంటే ఐ హోప్ ఐ డోంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్, బట్ వీళ్ళందరూ పాలిటిక్స్ అదే వాళ్ళ పనులు చేయలేదంటే మేము అలాంటి నటులు వాళ్ళ పనులు చేయడానికి ఇప్పుడు దిగుతాం. అంతే ప్రజలు అటాక్స్ జరుగుతాయనే భయం ఉంది సార్, ప్రజల్లో వెళ్తే అటాక్స్ జరుగుతాయనే భయం ఉంది సార్. అలా తలుచుకుంటే మనం మంచిదే జరుగుతుంది, ఒక విషయం మంచిది జరుగుతుందని మనకి మనకి అనిపిస్తే దాంట్లో దిగేయాలి. ఆ తర్వాత దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. నాకు లింగసామి పందెం పొడిలోనే ఒక డైలాగ్ రాశాడు, అంటే లైక్ వెన్ యూ డూ సోషల్ వర్క్లో దిగినప్పుడు ఇల్లు గురించి మన పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించుకున్నాం, బికాస్ ఇట్స్ ఫర్ ద లార్జర్ పర్సన్.